ట్రిపుల్ ఐటీ ఆంధ్రప్రదేశ్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి కొంతమంది అయితే బ్రదర్ నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి కీలో చూస్తేనేమో తక్కువగా వస్తున్నాయి మెయిన్ కంటెంట్ చూస్తేనేమో మార్క్స్ డిఫరెన్స్ అయితే వస్తుందని అయితే కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు అయితే వాళ్ళకైతే ఇదైతే ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీ అందరికీ తెలుసు అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అని అయితే ముందే చెప్పాను అబ్జెక్షన్స్ అయితే పెట్టుకోవచ్చు మీకు సో నో ప్రాబ్లం వీడియో అయితే కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే నా ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ ప్లస్ ఈరోజు డేటా కూడా లాస్ట్ నైంటీ పర్సెంట్ అయితే అయిపోయింది నా డేటా సో అందువల్ల వీడియో అనేది లేట్ అయిపోతుంది అప్లోడ్ అవ్వడం అనేది లేట్ అవుతుంది సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి మీరు ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసుకోవచ్చు అబ్జెక్షన్స్ వితౌట్ ప్రాపర్ జస్టిఫికేషన్ విల్ బీ సమర్లీ రిజెక్టెడ్ మీరు ఇప్పుడు ఏదైతే సపోజ్ ఇప్పుడు మీకు ఇద్దరిన ఫార్మ్ గట్ట ఏమన్నా ఫార్ములాస్ అయితే మ్యాక్సిమం కరెక్ట్ అయి ఉంటాయి సపోజ్ అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చినవి అయితే ఉండొచ్చు లేకపోతే మీకు కొన్ని సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా ఆన్సర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి ప్రజెంట్ ఇప్పుడు మీకు సోషల్ లేదు కదా ఇప్పుడు మీకు మ్యాథ్స్లో గట్రా ఏమైనా ఉంటాయి స్పెసిఫిక్గా అయితే ఇప్పుడు ఐడియా అయితే రావట్లేదు మీకు అలాంటివి ఏమైనా ఉంటాయి కనుక మీరు దానికి ప్రూఫ్ అయితే యాడ్ చేయాలి మీకు ఏదైనా ప్రూఫ్ యాడ్ చేయకపోయినా మీరు కరెక్ట్గా మీరు చెప్పాల్సింది చెప్పకపోతే కనుక మీరు రిజెక్ట్ అవుతుందని ఫస్ట్ పాయింట్ ఇదే ఉంది మీరు డిస్ట్రిక్ట్ దగ్గర అయితే మీరు ఏ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఆదిలాబాద్ అనంతపురం చిత్తూరు ఇస్ గోదావరి గుంటూరు హైదరాబాద్ కరీంనగర్ ఇక్కడ డిస్టిక్స్ అయితే ఉన్నాయా అది అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ఆంధ్ర అయితే ఆంధ్ర అయితే తెలంగాణ అయితే తెలంగాణ మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి హాల్ టికెట్ నెంబర్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ ఇవన్నీ మీకు తెలిసిందే బుక్లెట్ కోడ్ అనేది మీకు మీకు రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ క్యాపిటల్ లెటర్ ఆల్రెడీ మీకు తెలుసు మీది ఏ బుక్ లెట్ కోడ్ అనేది వాళ్ళు అక్కడ చెప్తారు మీకు ఆల్రెడీ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ మీద ఒక చిన్న క్లారిటీ అయితే వచ్చే ఉంటుంది ఇప్పటికే మీది ఏ బుక్ లెట్ అనేది ఒకసారి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఏబిసిడీలో ఇంకా సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్లో డౌట్ ఉందా ఫిజిక్స్లో ఉందా బయాలజీలో ఉందా అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఆబ్జెక్షన్ ఆన్ విచ్ క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ అయితే మీకు సపోజ్ ఇప్పుడు టెన్త్ క్వశ్చన్ సపోజ్ ఇప్పుడు సెట్స్ గురించి చూద్దాం ఏ యూనియన్ బి మైనస్ ఏ సెక్షన్ బి అని మీకు క్వశ్చన్ అయితే వచ్చింది దానికి సంబంధించి ఆల్ ఆఫ్ దిస్ అనే ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు అందులో మీకు ఆప్షన్ సి తప్పు ఉందనుకోండి వాళ్ళు కీలోనేమో ఆప్షన్ డి ఇచ్చారు అంటే ఆల్ ఆఫ్ ది అంటే ఏబిసి కరెక్ట్ బట్ మీకు సి ఆప్షన్ అనేది తప్పు అంటే ఏ యూనియన్ బి మైనస్ ఏ సెక్షన్ సి అనేది మీకు సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి అప్పుడు మీరు ఆన్సర్ డి కాదు సి అనే ఆప్షన్ తప్పు ఉంది సో మీకు ఏబి అనేది ఆన్సర్ అవుతుంది అని మీరు అబ్జెక్షన్ చేయాలి దాని దగ్గర ప్రూఫ్ పెట్టాలి ఇప్పుడు మనకి ఎంసీక్యూ కాబట్టి ఓన్లీ ఏబి కరెక్ట్ అయితే కనుక ఇప్పుడు టూ ఆప్షన్స్ అయితే పెట్టడానికి అయితే కుదరదు కదా టూ ఆప్షన్స్ పెట్టడం అది ఏంటంటే ఆ క్వశ్చన్ వరకు మనకి యాడ్ మార్క్ అయితే ఇచ్చేస్తారు అందరికీ యాడ్ మార్క్ అయితే ఇచ్చేస్తారు లాస్ట్ ఇయర్ పాలిటెక్నిక్ ఎగ్జామ్లో అలాగే ఫిఫ్టీన్ మార్క్స్ కలిసాయి టూ థౌజండ్ నైన్టీన్ పాలిటెక్నిక్ బ్యాచ్కి ఫిఫ్టీన్ మార్క్స్ అయితే కలవటం జరిగింది ఇది ఒక మీకు ఎలాంటి యాడ్ మార్క్స్ అయితే ఉంటాయి సో ఖచ్చితంగా అయితే ఉంటే అవుట్ ఆఫ్ ఏదైతే ఇస్తారో దాన్ని అయితే యాడ్ మార్క్ అయితే పరిగణిస్తారు ఏదైతే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయో అటువంటి వాటిని సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఆన్సర్ యాజ్ పర్ ఇనిషియల్ కీ రిజల్ట్ బై ఆర్జికెట్టి ఆర్జికెటీ వాళ్ళు ఫస్ట్ కీ ఇనిషియల్ కీలో ఏదైతే ఆప్షన్ ఇచ్చారో ఆప్షన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది ఏ అయితే ఏ బిఐతే అయితే సి ఇలా సెలెక్ట్ చేసుకోవాలి మీరు సో ఇంకా ఆన్సర్ సజెట్టెడ్ బై ద స్టూడెంట్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ ఎన్క్లోజ్డ్ అంటే మీరు మీరు చెప్పాల్సి ఉంటుంది ఆన్సర్ మీరు ఏది సజెస్ట్ అంటే మీరు సపోజ్ ఏ అంటున్నారు అది అది మీరు ఇక్కడ ఎవిడెన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అది అది అక్కడ ప్రొవైడ్ చేయాలి ఎక్స్ప్లెనేషన్ అయితే ఎక్స్ ఎక్స్ప్లనేషన్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఇది ఎందుకు కరెక్ట్ ఇప్పుడు ఏ ప్లస్ బి అంటే ఏ ఏని బీకి యాడ్ చేయాలి అని ఎక్స్ప్లెనేషన్ అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఏని బీకి యాడ్ చేయాలి అంటే ఈ రెండింటిని యాడ్ చేసి మనకి రిజల్ట్ సి రిజల్ట్ అనేది సి అంటే అలా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాలన్నమాట ఏ ప్లస్ బీఈక్వల్ టు సి అన్నాం అనుకోండి ఏజ్ ఈక్వల్ టు త్రీ బీ ఈజ్ ఈక్వల్ టు టూ అనుకోండి అప్పుడు సీఎం అవుతుంది ఫైవ్ కదా అలా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు ఆ ఆ వేఫ్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంకా సపోర్టింగ్ డాక్యుమెంట్ బియ్యంగా సెంటర్స్ అటాచ్మెంట్ మీరు ఏమైనా డాక్యుమెంట్స్ పంపించాలి టెక్స్ట్ బుక్ లేదా ఫోటో ఫోటో తీసి పంపించాలనుకుంటే మీరు ఇక్కడ అయితే అటాచ్ అటాచ్ చేయొచ్చు మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఏదైతే వర్కింగ్ నెంబర్ ఉందో అదే అదే ఇవ్వండి మీరు ఆర్జికెటీ అప్లికేషన్ ఫామ్లో ఏది ఇచ్చారో అదే ఇవ్వండి డిఫరెంట్ అయినా నో ప్రాబ్లం బట్ మీకు ఫర్దర్గా యూ ఏమీ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఉండవు మాక్సిమం అయితే ఉండవు ఏ నెంబర్ అయినా ఉండండి బట్ వర్కింగ్ నెంబర్ అయితే ఉండి సో మీరు ఒకవేళ అబ్జెక్షన్ పెట్టేటప్పుడు సో ఒకసారి అయితే ఆలోచించి పెట్టండి ఆలోచించి అంటే మీకు అన్ని కరెక్ట్గా ఉన్నాయా అంటే ఇది కరెక్ట్ జస్టిఫికేషన్ అయినా మీరు క అంటే దీని ద్వారా మీరు క్లెయిమ్ చేయొచ్చా అనేది ఒకసారి ఆలోచించుకొని పెట్టండి మీరు ఫస్ట్ పాయింట్ వాళ్ళు రిజెక్ట్ చేస్తామని చెప్పారు సో ఇక్కడ కింద సబ్మిట్ చేసేయండి ఓకే థ్యాంక్ యూ సబ్మిట్ చేసేయండి ఇక కంప్లీట్ అయిపోతుంది ఓకే థ్యాంక్ యూ